पैसल दूर इला हुजराबाद प्रजुद पैसल ओडगोटे पैसल का हुजराबाद प्रजले वाल जेबल पैसल ईटमे पैस्थित सर इंकोट कटिचर इक प्रेस मित्र अंदर हुजराबाद प्रजले पद्धति संवसर आये शासन सभ्युन प्रेस मित्रा हुजराबाद ఆఫ్ ద రికార్డ్ గాని ఆన్ ద రికార్డ్ గాని మీకు కట్టిస్తా అని చెప్పిండు కదా ఆఫ్ ద రికార్డ్ కట్టేని ఆన్ ద రికార్డ్ కట్టేని మీకు కట్టిస్తా అని చెప్పిండు కట్టిచ్చినా మీకు ప్లాట్ ఇచ్చినా ఏది చేయలేరు ఆయన మాత్రం గడి కట్టుకుండు ఇది వాస్తవము కేసీఆర్ గారి ఆదేశాల మేరకు బరాబర్ మేము గెలుపు శ్రీనివాస్ యాదవ్ కోసం తిరుగుతున్నాం బరాబర్ గెలుపు శ్రీనివాస్ యాదవ్ జెండా ఎగరేస్తాం ఈ మా పార్టీ ఆఫీస్ మీద రెపరెపలు ఆడిస్తాం మీకు గుర్తు పెట్టుకోండి జెండా అభ్యర్థం లేదు సరే డౌటే లేదు వన్ మినిట్ కూడా శ్రీనివాస్ యాదవ్ ని టికెట్ డిక్లేర్ చేసాం దాని గురించి చర్చనే లేదు నేను ఛాలెంజ్ కడుతున్నా ఈ చిల్లర రాజకీయాలు ఈ చిల్లర మాటలు ఈ చిల్లర ప్రచారాలు ఈ బీజేపీ వాళ్ళకి చెప్తా ఉన్నా చెయ్యకూడదు నా ఒక్క ప్రచార రథం కూడా నేను తీసుకొని చూపిస్తే దేనికంటే దానికి ఛాలెంజ్ దేనికంటే దానికి ఛాలెంజ్ నా ట్రాలీలు తిరిగే ఛాలెంజ్ ఎందుకే చిల్లర మాటలు చేస్తారు చిల్లర మాటలు మాట్లాడుతారు వాళ్ళకి ఎదుర్కొన్న చాతగాక సీతా రాజేందర్ గారికి చాతగాక ఇట్లాంటి ఒక చెత్త ప్రచారాలు చేస్తూ ఉన్నాడు ఇట్లాంటి మార్గమని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఇది పూర్తి అవస్థ అభివృద్ధి దరిద్రముందు అరే ఫండ్స్ ఎవరు రిలీజ్ చేయాలి ఫైనాన్స్ మినిస్టర్ ఆయన రిలీజ్ చేయాలి ఎవరు రిలీజ్ చేయాలి ఫైనాన్స్ మినిస్టరే ఈటల రాజేందర్ ఫైనాన్స్ మినిస్టరే ఈటల రాజేందర్ పైసల మంత్రి అయినా పెట్టుకొని ఇంకోటి మీద రూపులు ఎక్కడ పైసల మంత్రి ఈటల రాజేందర్ ఆయనే ఉండే సొంత కాన్స్టిట్యూన్సీకి కూడా ఆపనారు భయ్ ఎవరు ఆపలేదు ఈటల రాజేందర్ స్వయంగా ఆయన సొంత ప్రాంతంలో ఫైనాన్స్ మినిస్టర్ ఉండి మంత్రిగా ఉండి నాకు చేత కాలేదు మళ్ళీ ఇంకొకటి కూడా చెప్తా ఇలా బీజేపీ పార్టీల ఈ నల్ల చట్టాలు ఉన్నాయి వీళ్ళు చెత్త విధవలు వీళ్ళొక ఫాల్తురాలు బీజేపీ కాళ్ళు అని తిట్టింది ఈటల రాజేందర్ కాదా అంబేద్కర్ చౌరస్తా కారణం అన్నాడు కదా వీళ్ళు ఫాల్తురాలు వీళ్ళు నల్ల చట్టాలు తెచ్చిరు రైతులను మోసం చేస్తున్నారు అన్నది ఈటల రాజేందర్ కాదా ఈటల రాజేందర్ కాదా ఇది మళ్ళీ ఆయన ఆరోగ్య శాఖ మంత్రి ఉండి మన దేశంలోనే వ్యాక్సిన్లు సరిపోతున్నాయంటే ఈ బీజేపీ చెత్త విధవలు తీసుకుపోయి మొత్తం పక్క దేశాల కమ్మీద సెకండ్ వేవ్ కారణమైందని అన్నది బీజేపీ వాళ్ళని అన్నది ఈటల రాజేందర్ కాదా మరి సిగ్గు శరము రక్తం లేదా ఈటల రాజేందర్కి మళ్ళా పోయి బీజేపీ పార్టీలు ఎట్లా చేరినా సిగ్గు లేదు శరం లేదు ఓట్లు ఎట్లా అడుగుతున్నాడు అంటే మా హుజరాబాద్ ప్రాంత రైతులందరినీ తీసుకుపోయి అదానికి అంబానికి అమ్ముకుందాం అనుకుంటున్నావు నువ్వు తిన్నావు అయిపోయింది మా రైతుల సొమ్మంత నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళని అదాని అంబానికి అమ్ముకున్నావు అనుకుంటున్నావు ఇక ఇదే మిగిలింది బిడ్డ రాజేంద్ర హుజరాబాద్ ఎవ్వరు కూడా నీ మాటినే పరిస్థితి లేరు ఇంతకు ముందు పెద్ద కాన్వేవేది రాజేంద్ర నాకు హుజరాబాద్ లో మీరు చూసింది పెద్ద కాన్వేవేది ప్రజలందరూ కూడా ఎవరు కూడా అందరూ ఓడికి సిగ్గుపడతా ఉన్నారు ఒక్క కారు రెండు కార్లు ఇవ్వండి సాటికి పోయి చెప్పుకొని ఏం చేస్తుంది తెలుసా మేము ఎన్నుకోవడాల్సిన అవసరం మేము ఎన్నుకోవడాల్సిన అవసరం అరే మాకు ఒక నిమిషం మాకు ఏమవసరం పోయి ఎన్నుకోవడాల్సింది మాకు ఏమవసరం ఎన్నుకోవడాల్సింది మేము మాకు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు ఇది వాస్తవము